జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల్ల జీవనన్నా కన్న బిడ్డ లెక్కరో కరుణ గల్ల జీవనన్నా ప్రగతి పరుగులు పెట్టే యాభై ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు ఆరుమూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే యాభై ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా సగలు వంద పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజ్జుల సగలు వంద పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరు మనలను మురిపించేరు భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరు జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా దాతకు ధీమను ఆడబిడ్డలకు ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే దాదవ్వల ఆసర నువ్వు అన్నదాతకు ధీమను ఆడబిడ్డల ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే జీవనన్న ఉండగా మనకేమే బెంగర అందరి కోసం వండగా జీవనన్న నిలిచేరా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవ అభిమానివన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా ఢిల్లీలో మోడీ ఉన్నాడు నిజామాబాద్లో కేడీ ఉన్నాడు నేను ఇలా ఈ కేడీ నెంబర్ వన్ అడుగుతా ఉన్నా ఎంపీ అరవింద్ గారిని మీరు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి మీ కుటుంబం రాజకీయాల్లో ఉంది మీ నాయన పిసిసి ప్రెసిడెంట్ ఉండే మీరు ఇక్కడ ఆరుమూరులో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏమిచ్చిర్రో ఈ ఆరుమూరుకి మీరు చెప్పాలా ఈ సందర్భంగా ఇవాళ యువత అంతా గడిచిన నెల రోజుల నుంచి ప్రతినిత్యం ప్రతి గ్రామం నుంచి ఉన్న 10-20 మంది యువత అంతా కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉంది మేమంతా సారు వెంటే ఉంటాం కారు వెంటే ఉంటాం కేసీఆర్ వెంటే ఉంటాం బీఆర్ఎస్ వెంటే ఉంటామని చెప్పి వస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆర్మూర్ మేము చేసిన పనులలో మీ వాట ఏముందో నేను ఎంపీ అరవింద్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నా గతంలో పోయినసారి ఎలక్షన్లో ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర తీసుకురాకపోతే వారం రోజులలో రిజైన్ చేస్తున్న ఎంపీ ఇవాళ నిజామాబాద్ జిల్లా గ్రామాలు ఎందుకు తిరుగుతలేవు దుబాయ్లో ఎందుకు పోయి అడ్డబెట్టినావు
ఇయ్యలా ఆర్మూర్కి వస్తే, పాల్కొండకు వస్తే, నిజామాబాద్ రూరల్కి వస్తే పసుపు రైతులు అడ్డుకుంటారన్న మాటతో నువ్వు ఇక్కడ రావట్లేదు మాకు తెలుసు. నీ తతంగమంతా గతంలో పోయినసారి పసుపు ధర ఉంటే మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, మోడీ గారు మేము ఎక్స్పోర్ట్ చేయడం వల్లనే పసుపు ధర పెరిగిందన్నాం. ఇలా పసుపుకు 3200 క్వింటల్ ధర ఉంటే ఎందుకు వస్తలేవని చెప్పి మీకు అడుగుతూ ఉన్నా. ఒట్టిగానే వచ్చి గొబ్బెల్స్ ప్రచారం చేసి మీరు బుట్ట దుకాణం పెట్టుకొని లత్కొరుగాలందరు నింబటేసుకొని వాళ్ళతో మాట్లాడిపిస్తున్నవే. నేను మిమ్మల్ని సూటికి అడుగుతా ఉన్నా, ఆర్ము నియోజకవర్గంలో అభివృద్ధిలో నీ వాటా ఎంత? పంచగౌడ బ్రిడ్జ్కి 120 కోట్లు ఇచ్చాం మేము, దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. 62,000 మందికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం, దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. సిద్దులగుట్టకు 15 కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఘాట్ రోడ్తో సహా బ్రహ్మాండమైన శివుని యొక్క దేవాలయాన్ని మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఇవాళ శివరాత్రికి 120,000 మంది వచ్చారు, దాంట్లో నీ డబ్బులు ఏమున్నాయి నీ కేంద్ర ప్రభుత్వాన్ని, నీ వాటా ఏముందో చెప్పు. ఇవాళ ఆర్మూర్లో 50 కోట్లు R&B రోడ్లు, 50 కోట్లు PR రోడ్లు, 15 కోట్ల బ్రిడ్జిలు, SDF లో 10 కోట్లు, CDP లో 10 కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గంలో ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చినాం, దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. RTC బైపాస్ రోడ్కు 10 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ అక్వేషన్ చేయించాను, ఆ రోడ్డు మీద నువ్వు నిజామాబాద్ పోతున్నావు వస్తున్నావు, దాంట్లో 1 రూపాయి నీది ఉందా నువ్వు చెప్పు. ఇవాళ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దినాం, దాంట్లో 1 రూపాయి నీ వాటా ఉంటే చెప్పు. 100 పడకల ఆసుపత్రి 30 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి గౌరవ ముఖ్యమంత్రి KCR గారి దయ వల్ల ఇవాళ 25,000 మందికి ఉచితంగా డెలివరీలు చేయించాం, దాంట్లో 1 రూపాయి నీది ఉంటే చెప్పమని అంటున్నావు. ఇలా 20,000 మందికి ఉచితంగా దావకాన్లలో ఎలువసీలు, సీఎం రిలీఫ్ ఫండ్లు దగ్గరుండి మేము మా సహాయం చేస్తున్నాం. అట్లాంటి సీఎం రిలీఫ్ కానీ, మరి సీఎం రిలీఫ్ అన్నట్టు పిఎం రిలీఫ్ కూడా ఉంది కదా, మరి పిఎం రిలీఫ్ ఇవ్వచ్చు కదా, నువ్వు నీ ఎంపీ నిధులు ఇవ్వచ్చు కదా, నీ ఎంపీ ద్వారా మోడీ గారిని కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకొని డబ్బులు తీసుకురావచ్చు కదా. ఏం తీసుకొచ్చినావని ఏం ముఖం పెట్టుకొని నిజామాబాద్ జిల్లాలో తిరుగుతావని చెప్పి సందర్భంగా నిన్ను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రతి దాంట్లో 100 పడకల ఆసుపత్రిలో నీది నీ బీజేపీలో వాటా ఏందో చెప్పాలా. 25,000 మందికి డెలివరీలు చేయించాం కదా, అందులో ఒక్కొక్కరికి 50,000 చొప్పున లబ్ధి చేకూరింది. KCR కిట్లు ఇచ్చాం, దాంట్లో నీ వాటేమని ఉంటే చెప్పు. డయాలసిస్ సెంటర్ 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం, 450 మందికి రాష్ట్రంలోనే 5వ షిఫ్ట్ నడుస్తుంది డయాలసిస్ సెంటర్ అంటే అది ఆర్మూర్ నియోజకవర్గంలో అని చెప్పి సందర్భం. దాంట్లో నీ కేంద్ర ప్రభుత్వం కానీ, నీ మోడీ గారి కానీ, నీ బీజేపీ ఏమైనా పైసలు ఉంటే తెలియజేయాల. ఆర్మూర్లో డివైడర్ బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం, దాంట్లో ఏదైనా నీ వాటా ఉంటే చెప్పండి. అంకాపూర్లో 200 ఇండ్లు, ఆర్మూర్ పట్టణంలో 500 ఇండ్లు, పెర్కిట్లో 300 ఇండ్లు నిర్మాణం కొనసాగుతూ ఉంది, దాంట్లో నీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా వాటా ఉంటే ఆ ప్రజల దగ్గరికి వచ్చి చెప్పు. అంటే అన్నీ మేమిస్తే నీకెందుకయ్యా, అన్ని పనులు మేం చేస్తే నీకు ఇక రాజకీయంతో ఏం పని ఉంది ఇక్కడ, నీ పదవి ఎవరికి అవసరం పడుతుంది, ఈ ప్రాంత ప్రజలు నిన్ను గెలిపించారు కదా, నువ్వు నీ సార్థకత ఉండాలి కదా, నీ అభివృద్ధిలో నీ పాత్ర ఉండాలి కదా. ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో ఎంపీ అయినావు కదా, మరి నువ్వు ఎంపీ అయిన తర్వాత ఏం నిధులు తీసుకొచ్చావో చెప్పాలా. ఇవాళ మేము ఆర్మూర్ నియోజకవర్గంలో 62,000 మందికి రైతులకు రైతు బంధిస్తున్నాం. నీ 1 రూపాయి ఉందా దీంట్లో? ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధం రా. ఇవాళ రైతు బీమా 1000,000 మందికి ఇచ్చినాం, 100,000 మంది రైతులు చనిపోతే 5 లక్షల రూపాయలు 48 గంటలు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? రైతులకు సకాలంలో ఎరువులు సప్లై చేస్తూ ఉన్నాం, రైతులకు మీ ప్రాంతంలో, రైతులకు ఈ ప్రాంతంలో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వరి కొంటాం. ఇవాళ 62 లక్షల ఎకరాల దేశంలోనే నంబర్1 పొజిషన్లో వరి వండిస్తుంది, దాని కర్త కర్మక్రియ KCR కాదా? ఇలా ఉచితంగా కరెంటు 24 గంటలు మేమిస్తే మీ కోటేస్తారా? ఇలా రైతులకు రైతు బంధు మేమిస్తే మీ కోటేయమని అంటారా మీరు ప్రజల్ని? ప్రజలు ఓట్లేస్తారు అట్లా మీకు? ఇలా రైతు బీమా మేమిస్తే మీకేస్తారా? ఇలా 24 గంటల కరెంటు మేమిస్తున్నాం, 45,000 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా 24 గంటలు రైతులు వద్దనంత వరకు కరెంటు ఇస్తున్నాం, ఆ కరెంటు మేమిచ్చినందుకు మీరేస్తారా? అందుకోసమే ఇలా ప్రజలంతా మా వైపు ఉన్నారు, యువతంతా మా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇది ఒక సిగ్నల్ మీకు. ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి గ్రామంలో 100,000 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారంటే మాకు సారు కావాలి. మేమంతా సారు కోసం, కారు కోసం, KCR కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, సారుతో ఉంటాం, కారుతో ఉంటాం, KCR తో ఉంటాం అంటారు.
వీళ్ళ 16 ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాం, వీళ్ళ నందిపేట మునులు కాపు మేము కట్టించాం, 5 కోట్ల రూపాయలు పెట్టి 5 ఎకరాలు 15 కోట్ల విలువైన భూమిలో మేము నిర్మాణం చేశాం, ఇవాళ ఆరుమూరులో పద్మశాలి సంఘం 10 కోట్ల విలువైన భూమిలో నిర్మాణం చేశాం, పెళ్లిళ్ళు జరిగే స్థితికి వచ్చినాయి, అడవి మాడి పెళ్ళో వంజర ఫంక్షన్ హాల్ 2 ఎకరాల్లో 10 కోట్ల విలువైన భూమిని ఇచ్చి మేము కట్టించాం, ఆరుమూరులో దేవాంగ సంఘంకు 5 కోట్ల విలువైన భూమి 2 కోట్ల రూపాయల నిధులతో దేవాంగ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరి గోసాంగి సంఘం నుంచి పడితే, రజక సంఘం నుంచి పడితే, నందిపేటలో ఇలా కుర్మ సంఘం నిర్మాణం ఉంది, మా కుర్మ సురేష్ ఎంపీడీసీ గారు చెప్తా ఉన్నారు, ఇలా రేపో మాపో షెడ్ పడుతూ ఉంది, అక్కడ కూడా ఉచితంగా కుర్మలు మా బీరప్ప పండుగ వేసుకొని పెళ్లిళ్ళు వేసుకునే విధంగా నిర్మాణం చేస్తున్నాం. ఏ ఫంక్షన్ హాల్లో నీ పాత్ర ఉందా? ఏ ఫంక్షన్ హాల్గా నువ్వు భూమి ఇచ్చావా? ఏ ఫంక్షన్ హాల్లో నువ్వు డబ్బులు ఇచ్చావా? ఏ ఫంక్షన్ హాల్గా నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టావా? అసలు ఆ కులాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇలా ఇన్ని ఇటు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, కళ్యాణ మండపాలు కట్టిస్తున్నాం, రైతులకు ఇటు రైతు బీమా ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇలా రైతులకు ఎంత సౌలవుతుందో, ఆరుమూరు నియోజకవర్గంలో 5000 రూపాయలు ఇస్తే బీఆర్ నుంచి కూలీలు వచ్చి వరేసిపోతారు, రైతు ఇంట్లో వండుకుంటే కరెంట్ ఆటోమేటిక్ చాలా అవుతుంది, ఆటోమేటిక్ బంద్ అవుతుంది, దేశానికి అన్నం పెడుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రం. ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం, నీకు దమ్ముంటే 450 పథకాలు ఆరుమూరు నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసా ఏ ఇంటికైనా రాకపోతే, ఫలితాలు రాకపోతే, ఫలాలు రాకపోతే, అభివృద్ధి జరగకపోతే నేను దేనికైనా సిద్ధమే. అంబేద్కర్ చౌరస్తాలో ప్రతి ఇంట్లో ఇవాళ 1-3 నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో 1000 కోట్ల 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తాను. అదే గతంలో కాంగ్రెస్ హయాంలో నీళ్ళ కొట్లాడి జిరాయత్ నగర్లో ఒక మర్డర్ జరిగింది, ఈనాడు మెయిన్ పేపర్లు వచ్చింది. ఇవాళ నీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, కళ్యాణలక్ష్మి ప్రాబ్లం లేదు, ఇంట్లో పెళ్ళి అయితే చింత లేదు, రంది లేదు, పిల్లగాడికి చదువుకుంటే 125,000 రూపాయలు పెట్టి ప్రతి గురుకుల పాఠశాలలో బ్రహ్మాండమైన ఆంగ్ల విద్య విధానం ఇచ్చి చదివిస్తున్నాం. నీ వాటా ఉందో? గురుకుల పాఠశాలలు నీ వాటా ఉందో? ఇలా కంటి వెలుగు ద్వారా వేలాది మందికి ఉచితంగా అద్దాలు ఇస్తున్నాం. కళ్ళు లేని కబోదులుగా మాట్లాడకు మిస్టర్ అరవింద్, నువ్వు కూడా కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు పెట్టుకొని చూడు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులని. మేము ప్రజలలో ఉండే ప్రజల మనుషులం, నీకు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి చూపించి ప్రజలకు రా. పసుపు బోర్డుకు మద్దతు ధర, పసుపుకు మద్దతు ధర తీసుకొని రా, పసుపు బోర్డు తీసుకొని రా, లేకపోతే నేను గ్రామాల నుంచి తరిమి కొడతారు మా రైతులు, తరిమి కొడతారు మా నాయకులు, తరిమి కొడతారు మా ఉద్యోగస్తులు. ఇలా ఆశా వర్కర్లకు మేము జీతాలు పెంచాం, అంగన్వాడీ టీచర్లకు మేము జీతాలు పెంచాం, పోలీసులకు మేము జీతాలు పెంచాం, టీచర్లకు మేము జీతాలు పెంచాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందయ్యా? ఉన్న సంస్థలు నమ్ముకుంటుంది, అందుకోసమే అందరూ మేమంతా సారు వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటాం అని చెప్పి మా పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పి అందరం తెలియజేస్తుంది. నువ్వు ఆరుమూరు నియోజకవర్గానికి ఏమి ఇచ్చినవో శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఆరుమూరు నియోజకవర్గాన్ని నేను 8000 కోట్లు తీసుకొచ్చాను, 1-3 వేల కోట్ల పైన ఇప్పటికీ ఆరుమూరు ప్రాంత ప్రజలకు వచ్చి ఉంటాయి. మొదటి రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఆఫీస్ నేను తీసుకొచ్చిన, మొదటి 100 పడకల ఆసుపత్రి నేను తీసుకొచ్చిన, మొదటి బైపాస్ రోడ్లు నేను తీసుకొచ్చిన, మొదటి సీఎం రిలీఫ్ అండి ఈ ప్రాంతానికే వచ్చింది, మొదటి గోదావరి పైన బ్రిడ్జ్ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పంచగోడ బ్రిడ్జ్ 120 కోట్లతో వచ్చింది, లిఫ్ట్లు అటు మచ్చర్ల లిఫ్ట్ కావచ్చు, ఇటు ఫతేపూర్ లిఫ్ట్ కావచ్చు, 150 కోట్ల రూపాయలతో లిఫ్ట్లు వచ్చినాయి. ఇన్ని పథకాలు మేము ఇచ్చాం, నీవు ఏం పథకాలు ఇచ్చినా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ నిజామాబాద్ వయా ఆరుమూరు కొరుట్ల వాళ్ళు, లేకపోతే ఆరుమూరు ప్రజలు నిన్ను ఆరుమూరు అడ్డం మీద ఆపి అడుగుతారు.